మనం ఎన్నో దొంగతనాల గురించి వినే ఉంటాం. ఇప్పుడు చెప్పబోయేది గడిచిన 100 సంవత్సరాలలో ప్రపంచంలోనే అతిపెద్ద హైస్ట్. దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, బంగారం మరియు ఇతర విలువైన ఆభరణాలు ఈ హైస్ట్లో దొంగిలించబడ్డాయి. సినిమాని కూడా తలదన్నే విధంగా ఈ హైస్ట్ జరిగింది. అదే యాంట్వెర్ప్ డైమండ్ హైస్ట్. ఇది బెల్జియం దేశంలోని యాంట్వెర్ప్ అనే నగరంలో 2003లో జరిగింది. ఈ యాంట్వెర్ప్ నగరంలో ది యాంట్వెర్ప్ డైమండ్ సెంటర్ అనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లోపల మరియు ఆ ప్రాంతంలో డైమండ్స్ ఎక్కువగా సేల్ అవుతాయి. ప్రపంచంలోని 80% రఫ్ డైమండ్స్ యాంట్వెర్ప్ నగరం నుండే వెళ్తాయి. ఎన్నో వేల కోట్ల విలువైన డైమండ్స్ చాలా సెక్యూరిటీతో భద్రంగా ఉంటాయి. అయితే ఈ మెయిన్ బిల్డింగ్ మొదట్లో మర్చెంట్స్ డైమండ్స్ అమ్ముతారు. బిల్డింగ్ కింద వాల్ట్ ఉంటుంది. డైమండ్స్ స్టోర్ చేసే బిల్డింగ్ వాల్ట్ ఎంత సెక్యూర్ గా ఉంటుందంటే వాల్ట్కి ముందు 24 అవర్స్ నడిచే సెక్యూరిటీ కెమెరా ఉంటుంది. వాల్ట్ డోర్ కి కాంబినేషన్ లాక్ ఉంటుంది. అంటే ఈ లాక్ లోని లెటర్స్ ని కరెక్ట్ ఆర్డర్ లో అమర్చాలి. ఇక్కడ ఆ లెటర్స్ ని 100 కోట్ల రకాలుగా అమర్చవచ్చు. కానీ అందులో ఒక్క కాంబినేషన్ మాత్రమే సరైన పాస్వర్డ్ గా ఉంటుంది. మరియు ఆ డోర్ కి మెకానికల్ లాక్ కూడా ఉంటుంది. ఈ లాక్ తీయాలంటే దానికి సరిపడే ప్యాటర్న్ లో ఉన్న కీని అమర్చాలి. ముఖ్యంగా వాల్ట్ డోర్ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ లాక్స్ నుండి తప్పించుకోవడానికి నేరుగా డోర్ కే డ్రిల్ చేద్దామనుకుంటే అది కుదరదు. ఎందుకంటే వాల్ట్ లో సైజ్మిక్ సెన్సార్స్ ఉంటాయి. ఒకవేళ వాల్ట్ డోర్ కి డ్రిల్లింగ్ వైబ్రేషన్స్ వస్తే ఈ సైజ్మిక్ సెన్సార్స్ వైబ్రేషన్స్ ని గుర్తించి అలారం ని ఆన్ చేస్తాయి. ఒకవేళ వీటన్నింటినీ ఎలాగోలా క్లియర్ చేసి ఆ డోర్ ని ఓపెన్ చేద్దాం అనుకున్నా కూడా ఆ వాల్ట్ డోర్ కి మరియు వాల్ట్ వాల్ కి ఒక్కో డివైస్ ఉంటుంది. డోర్ క్లోజ్ చేసినప్పుడు 2 డివైస్లు దగ్గరగా ఉంటాయి. అవి అలా దగ్గరగా ఉన్నప్పుడు ఆ డివైజెస్ మధ్య మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎప్పుడైతే డోర్ ఓపెన్ అవుతుందో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్రేక్ అయ్యి అది అలారం ని మోగిస్తుంది. ఇదంతా సెక్యూరిటీ వాల్ట్ డోర్ ఓపెన్ చేసే వరకే. ఒకవేళ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినా లోపల ఇంకో ఇతర సెక్యూరిటీ ఉంటుంది. వాల్ట్ లోపల 24 అవర్స్ సెక్యూరిటీ కెమెరా ఉంటుంది. మరియు లోపల లైట్ సెన్సార్ ఉంటుంది. ఒకవేళ వాల్ట్ లోపల లైట్స్ అయినా లేదా ఏదైనా ఫ్లాషెస్ అయినా వచ్చినా వాటిని లైట్ సెన్సార్ గుర్తించి అలారం ని ఆన్ చేస్తుంది. అలాగే లోపల మోషన్ అండ్ హీట్ సెన్సార్ కెమెరా ఉంటుంది. ఇది వాల్ట్ లోపల ఉండవలసిన టెంపరేచర్ కాకుండా హ్యూమన్ బాడీ వల్ల జనరేట్ అయ్యే టెంపరేచర్ ని గుర్తిస్తుంది. ఇవన్నీ కాకుండా డైమండ్ సెంటర్ బిల్డింగ్ బయట 60 సెక్యూరిటీ కెమెరాస్ ఉంటాయి. బిల్డింగ్ దగ్గరికి వెహికల్స్ రాకుండా ఉండడానికి రోడ్ స్టీల్ సిలిండర్స్ ఉంటాయి. ముఖ్యంగా కేవలం డైమండ్ సెంటర్ కోసం సపరేట్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది. ఇలా ఇంత సెక్యూరిటీని తప్పించుకొని హైస్ట్ చేసింది మరియు హైస్ట్ లో ప్రధాన సూత్రధారిగా ఉన్నది లియోనార్డో నొటార్ బార్టలో. 2003లో ఈ హైస్ట్ జరిగింది. అయితే 2000 సంవత్సరంలోనే లియోనార్డో నొటార్ బార్టలో తాను ఒక ఇటాలియన్ డైమండ్ మర్చెంట్ అని, అంటే ఇటాలియన్ వజ్రాల వ్యాపారిగా డైమండ్ సెంటర్లో చిన్న పోర్షన్ ని రెంట్కి తీసుకున్నాడు. దీనివల్ల అతడు ఒక మర్చెంట్ అని అందరూ నమ్ముతారు. అలా అతడు 3 సంవత్సరాలు అక్కడున్న అందరినీ ఫ్రెండ్స్ చేసుకున్నాడు. పైగా ఆ 3 సంవత్సరాలలో అతను ఏ విధమైన అనుమానాస్పదంగా ఎవరికీ కనబడలేదు. అయితే బిల్డింగ్ లోకి రావడానికి ఎంట్రన్స్ కార్డు కూడా తనకి ఉంది. అలాగే వాల్ట్ లో డైమండ్స్ దాచుకోవడానికి స్టోరేజ్ బాక్స్ కూడా ఉంది. కానీ వాల్ట్ ని యాక్సెస్ చేసేది, కంట్రోల్ చేసేది ఆ బిల్డింగ్ అథారిటీ. అయితే ఈ దొంగతనం తాను ఒక్కడే చేయలేదు. తనతో పాటు మరో 4 వ్యక్తులు కూడా ఉన్నారు. వారు ఆ బిల్డింగ్ కి సంబంధించిన మర్చెంట్స్ కాదు. వారి పేర్లు స్పీడీ, ది మాన్స్టర్, ది జీనియస్, ది కింగ్ ఆఫ్ కీస్. ఇంతకీ లియోనార్డో మరియు ఇతర 4 ఈ హైస్ట్లో ఇన్వాల్వ్ అయ్యారని ఎలా తెలుసు మరియు హైస్ట్ ఎలా జరిగిందని మనకి ఎలా తెలుసు అనే విషయాలు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మిగిలిన 4 వ్యక్తులు కూడా ప్రొఫెషనల్ థీవ్స్. వారికి ప్రపంచంలోని ఎటువంటి లాక్స్ అయినా ఓపెన్ చేయడం, అలారంస్ మోగకుండా ఉండడం, సెన్సార్స్ నుండి తప్పించుకోవడం, ఎలక్ట్రిసిటీ మరియు మెకానిక్స్ పై పూర్తి అవగాహన ఉండడం, ఇలా వారు వీటన్నింటిలో నిపుణులు. అంటే వారందరూ చాలా ఇంటెలిజెంట్ గ్రూప్ గా చెప్పుకోవచ్చు. డైమండ్ సెంటర్లో ఫోటోస్ తీసుకోవడం అలవలేదు. కానీ వీరు పెన్ కెమెరాస్ ద్వారా డైమండ్ సెంటర్ని, వాల్ట్ బయట ప్రాంతాన్ని చాలా ఫోటోస్ తీశారు. ఆ ఫోటోస్ని ఆధారంగా చేసుకుని డైమండ్ సెంటర్ మరియు వాల్ట్ ఏ విధంగా ఉంటుంది, దొంగతనం ఎలా చేయాలి అని 18 నెలలు ప్రిపేర్ అయ్యారు. అలా వారు చెయ్యబోయే ప్రతి యాక్టివిటీ ముందే ప్లాన్ చేసుకున్నారు. అయితే వాల్ట్ డోర్కి పైన ఒక చిన్న కెమెరాని లియోనార్డో అమర్చాడు. అక్కడ కెమెరా ఉందని ఎవరూ గుర్తుపట్టలేరు. ఆ కెమెరాలో రికార్డ్ అయ్యే ఫుటేజ్ అంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక డివైస్కి వెళ్తుంది. ఈ డివైస్ని గుర్తించకుండా ఉండడానికి దానిని ఫైర్ ఎక్స్టింగ్యూషర్కి అటాచ్ చేశారు. సాధారణంగా దీనిని ఎవరూ పట్టించుకోరు. అయితే సాధారణ రోజులలో ఈ హైస్ట్ చేస్తే వారికి చాలా రిస్క్. కాబట్టి 2003 ఫిబ్రవరి 15-16 సాటర్డే సండే చేద్దామనుకున్నారు.
రాబరీ చేసే ముందు రోజు లియోనార్డో వాల్ట్ ని రొటీన్ లాగా విజిట్ చేశాడు. అయితే తాను తనతో పాటు ఒక ఉమెన్ హెయిర్ స్ప్రేని తీసుకువచ్చాడు. దానిని థర్మల్ మోషన్ సెన్సార్స్ పై స్ప్రే చేశాడు. అది సెన్సార్స్ పై ఒక లేయర్ ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల వాల్ట్ లోని హ్యూమన్ బాడీ టెంపరేచర్ ని చాలా గంటల వరకు సెన్సార్స్ గుర్తించలేవు. రాబరీ చేసే రోజు వారందరూ ఫింగర్ ప్రింట్స్ అవాయిడ్ చేయడానికి ప్లాస్టిక్ గ్లౌస్ వేసుకున్నారు. సెక్యూరిటీ కెమెరాస్ కి చిక్కకుండా ఉండడానికి నేరుగా మెయిన్ బిల్డింగ్ కి వెళ్లకుండా మెయిన్ బిల్డింగ్ పక్కనే ఉన్న ఆఫీస్ ముందు కార్ పార్క్ చేసి ఆఫీస్ లాక్ బ్రేక్ చేసి ఆఫీస్ లోకి వెళ్లారు. వీరు ఎంటర్ అయిన ఆఫీస్ ముందు ఎటువంటి కెమెరాస్ లేవు. అయితే ఆఫీస్ నుండి డైమండ్ సెంటర్ బిల్డింగ్ యొక్క బాల్కనీకి భారీనిచ్చిన సహాయంతో వెళ్లారు. ఆ బాల్కనీలో ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఉంది. దానికి చిక్కకుండా ఉండకుండా దాని పక్కకి వెళ్లి ఒక పాలిస్టర్ షీల్డ్ ని దానికి అడ్డుగా ఉంచారు. దానివల్ల అది వీళ్ళని గుర్తించలేదు. అలాగే బాల్కనీలోని అలారంస్ ని డిసబుల్ చేసి విండో పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యారు. అన్ని సెక్యూరిటీ కెమెరాస్ ని బ్లాక్ ప్లాస్టిక్ బ్యాగ్స్ తో కవర్ చేశారు. దానివల్ల అక్కడ ఏం జరుగుతుందో కెమెరాస్ గుర్తించలేవు. అలా వాల్ట్ దగ్గరికి చేరుకుని అక్కడ కెమెరాకి కూడా బ్లాక్ ప్లాస్టిక్ బ్యాగ్ ని అడ్డుగా ఉంచారు. ఇలాగో వాల్ట్ డోర్ దగ్గర కెమెరా ఆఫ్ లో ఉంది కాబట్టి వారి పని సులభం కావడానికి లైట్స్ ఆన్ చేశారు. ముందుగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్రేక్ కాకుండా ఉండడానికి అల్యూమినియం ప్లేట్ తో ఒక చిన్న డివైస్ ని ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డివైస్ కి అటాచ్ చేశారు. దానివల్ల ఆ డోర్ మ్యాగ్నెట్ దీనికి కనెక్ట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్రేక్ కాకుండా వాల్కి ఉన్న డివైస్ యొక్క స్క్రూస్ ని విప్పి మళ్ళీ ఆ డివైస్ ని వేరే చోట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్రేక్ కాకుండా అమర్చారు. అయితే వారు అక్కడ ఆల్రెడీ ఎప్పుడో చిన్న హిడెన్ కెమెరాని అమర్చారు కాబట్టి దాని ఫుటేజ్ ద్వారా వాల్ట్ డోర్ యొక్క లెటర్ కాంబినేషన్ పాస్వర్డ్ ని తెలుసుకున్నారు. అలాగే అదే ఫుటేజ్ ద్వారా వాల్ట్కి ఉన్న ఇంకో లాక్ అయిన మెకానికల్ లాక్ కి ఏ విధంగా ఉంటుందో దానికి డూప్లికేట్ తయారు చేసి కీ ద్వారా ఆ లాక్ ని కూడా ఓపెన్ చేశారు. ఇక్కడ వాల్ట్ డోర్ ఓపెన్ చెయ్యక ముందు మళ్లీ లైట్స్ ఆఫ్ చేసి లోపలికి ఎంటర్ అయ్యారు. అన్ని సెన్సార్స్ కి థర్మాకోల్ మరియు టేప్ తో కవర్ చేశారు. అయితే వారిలో ఒకరు పైన సీలింగ్ చేసిన దగ్గరికి త్వరగా ఎక్కి ఆ సీలింగ్ ప్యానెల్ ఓపెన్ చేసి సెన్సార్స్ కి వెళ్లే ఎలక్ట్రిసిటీని కట్ చేశాడు. ఇక బాక్సెస్ ఓపెన్ చేసి 700 కోట్ల విలువైన డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ని బ్యాగ్స్ లో ప్యాక్ చేసుకున్నారు. అక్కడి నుండి వెళ్లే ముందు వారి ఎవిడెన్సెస్ ని తొలగించి మార్నింగ్ 5:30 AM కి వాల్ట్ లో దోచుకొని రిటర్న్ అయ్యారు. అలా మొదటగా మెయిన్ బిల్డింగ్ పక్కనున్న ఆఫీస్ కి చేరుకుని అక్కడి నుండి కార్లో వెళ్లిపోయారు. అలా ఎటువంటి అలారం మోగనివ్వకుండా ఒక్క క్లూ కూడా వాల్ట్ లో లేకుండా తెలివిగా రాబరీ చేసి ఎస్కేప్ అయ్యారు. కానీ వారు తర్వాత ఒక చిన్న పొరపాటు చేశారు. వారు రాబరీ కోసం సేఫ్టీ గ్లౌస్ మరియు వారికి సంబంధించిన ఇతర వస్తువులను తెచ్చుకున్నారు. వాటిని సిటీ అవతల చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కాల్చారు. అయితే వారి గ్రూప్ లో ఒక వ్యక్తికి ఆ రాబరీ కారణంగా పానిక్ అటాక్ వచ్చింది. తాను ఎవిడెన్సెస్ ని కాల్చేటప్పుడు సక్రమంగా అన్నింటినీ కాల్చకుండా కొన్నింటిని మంటపక్కనే విసిరేశాడు. అయితే లియోనార్డ్తో పాటు మిగిలిన వారు ఎవిడెన్సెస్ అన్ని కాలిపోయాయి అని భావించి అక్కడి నుండి ఎస్కేప్ అయ్యారు. తెల్లవారుజామున ఆ కాల్చిన ల్యాండ్ కి సంబంధించిన ఓనర్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేశాడు. నిజానికి అక్కడ ఎవరో పిల్లలు చెత్తను కాల్చారు అని ల్యాండ్ ఓనర్ మరియు పోలీస్ అనుకున్నారు. కానీ అక్కడ డైమండ్ సెంటర్ కి సంబంధించిన ఒక ఎన్వలప్ మరియు సగం తిన్న శాండ్విచ్ దొరికింది. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఆ శాండ్విచ్ కొరికిన వ్యక్తి డిఎన్ఏ చెక్ చేయగా అది లియోనార్డో నోటార్ బాటలోది అని తేలింది. అలాగే డైమండ్ సెంటర్ కి కొంత దూరంలోని ఫుటేజ్ ని చెక్ చేయగా లియోనార్డో డైమండ్ సెంటర్ కి కొంత దూరంలోనే శాండ్విచ్ కొన్నట్టు రికార్డ్ అయ్యింది. కాలిపోయినవన్నీ రాబరీ కోసం ఉపయోగించిన వస్తువులుగా పోలీసులు గుర్తించారు. తర్వాత లియోనార్డ్ ని అరెస్ట్ చేశారు. సరైన ఆధారాలు దొరికిన తర్వాత 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఒక చిన్న శాండ్విచ్ తన జీవితాన్నే మార్చేసింది. అయితే ఇన్వెస్టిగేషన్ లో తనతో పాటు రాబరీలో పాల్గొన్న ఒక్కరి పేరు కూడా లియోనార్డో చెప్పలేదు. అలాగే డైమండ్స్ మళ్లీ రికవర్ చేయబడలేదు. ఇప్పటికీ ఆ డైమండ్స్ తిరిగి రాలేదు. అయితే లియోనార్డో ఇన్వెస్టిగేషన్ లో తన టీం గురించి చెప్పమన్నప్పుడు వారు ఎవరో చెప్పలేదు. కానీ వారి పేర్లు స్పీడీ, ద జీనియస్, ద మాన్స్టర్, ద కింగ్ ఆఫ్ కీస్ అని చెప్పాడు. అలాగే వారు కేవలం 150 కోట్ల విలువైన వజ్రాలని మాత్రమే దొంగిలిద్దాం అనుకున్నారని, ఎందుకంటే 150 కోట్ల వరకు ఆ బిల్డింగ్ కి ఇన్సూరెన్స్ ఉందని అలా చేద్దామనుకున్నారు. కానీ 700 కోట్ల విలువైనవి దొంగిలించారు. అయితే సెక్యూరిటీలో చాలా లోపాలున్నాయని డైమండ్ సెంటర్ కి ఆ కొంచెం ఇన్సూరెన్స్ కూడా రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.